హాయ్ ఇండియా గ్రూప్స్ వ్యూయర్స్, దిస్ ఇస్ శ్రీ దివ్య. మేము ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసామో అంతకన్నా మించే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి అండ్ ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఒక చిన్న సినిమాని ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ నేనైతే చాలా భయం ఉండింది అనమాట. క్రాంతి గారు సెకండ్ ఫిలిం ఇది అంటే ఫస్ట్ టైం హీరోగా ఆయన యాక్టింగ్కి చాలా స్కోప్ ఉండింది. ఇందులో ఒక డిఫరెంట్గా కనిపించారు. అండ్ సతీష్ గారికి ఏమో ఫస్ట్ ఫిలిం అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి ఫస్ట్ ఫిలిం. నేను ఒకదాన్ని కొంచెం సీనియర్ని, కానీ వాళ్ళందరూ భయపడతాం ఆబ్వియస్ అది, కానీ నాకు కూడా చిన్న భయం ఉండింది. చాలా రోజుల తర్వాత వస్తుంది తెలుగులో సినిమా, ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. బట్ ఫస్ట్ నుంచి ప్రోమోస్కి, ట్రైలర్స్కి, ఆడియోకి, అన్నిటికీ ఎలా అయితే ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారో, సేమ్ అలాగే మూవీకి కూడా ఇచ్చారు. ఇంకా అంటే కాల్స్ వస్తుంటే థియేటర్లో ఎంత పర్సెంట్ ఉంటున్నారని తెలుస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ డేనే మల్టీప్లెక్సెస్లో 60% వరకు వచ్చారంట. నాకు తెలిసి అది పెద్ద అచీవ్మెంట్ అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. వారధి సాధించడానికి రీజన్ పర్సనల్గా అంటే నాకు బాగా నచ్చింది స్క్రిప్ట్ ఇది, నాకు కాకుండా మా మదర్కి బాగా నచ్చింది ఇది. అండ్ సతీష్ గారు ముందు నుంచి తెలుసు, క్రాంతి గారు తెలుసు, ఒక అంటే యంగ్ టీమ్ అనమాట. వివేక్ అని ప్రొడ్యూసర్ కూడా సతీష్ గారు, ఐ మీన్ క్రాంతి గారి ఫ్రెండ్. ఒక యంగ్ టీమ్ అంటే మంచి సబ్జెక్ట్ తీసుకుని వచ్చారు. వై నాట్ అని అనిపించింది, అంటే ఒక మైనస్ అవుతుందనో లేదంటే ఇంకేదైనా అవుతుందనో అనిపించలేదు నాకు. ఒక గుడ్ ఫిలిం అవుతుంది, చేద్దామని అనిపించి చేశాను. తెలుగు హీరో కదా, బాగుంటుంది, తెలుగు మాట్లాడుతూ ఉంటాడు. క్రాంతి గారు అంటే మల్లెలు తిననికి వారికి అసలు సంబంధమే లేకుండా చేశారు. ఇప్పుడు అందరూ రివ్యూస్లో కానీ ఆడియన్స్ నుంచి కానీ అదే వస్తుంది, అందరూ అదే చెప్తున్నారు, ఏంటి క్రాంతి ఇలా కూడా చేస్తారా అని. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. తెలుగులో వారధి తర్వాత కేరింత వస్తుంది, ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ ఇంకా సాధించలేదు. కేరింతలో ఒక మెడికో రోల్, ఒక హౌస్ సర్జన్ తను. చాలా బబ్లీగా ఉంటుంది, చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు నన్ను ఎప్పుడు బబ్లీగా చేస్తావని. మేబీ ఇది కొంచెం రీచ్ అవుతుందేమో అనుకుంటున్నాను. అంటే దిల్ రాజ్ గారు పెద్ద కంపెనీ, ఆబ్వియస్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అండ్ స్టోరీ విన్నాను, అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట, అంటే హ్యాపీడేస్ లాంటి ఫిలిం ఇది. సో సరే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది నా రోల్కి అని అడిగితే, అంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళేనమ్మా ఇంపార్టెంట్, వీళ్ళ లైన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో అది యాక్సెప్ట్ చేయడానికి అదే పెద్ద రీజన్. అండ్ దిల్ రాజ్ గారు అండ్ సాయికిరణ్ అడవి డైరెక్టర్, ఆ డైరెక్టర్కి చాలా మంచి టేస్ట్ ఉందని అనుకుంటున్నాను. అండ్ ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆబ్వియస్గా కేరింత కూడా చాలా బాగా వచ్చింది. తమిళ్లోనే ఎక్కువ చేస్తున్నాను, అది రీజన్ ఏంటనేది నాకు తెలియదు అండి. యాక్చువల్గా ఆఫర్స్ అక్కడ ఎక్కువ వచ్చినాయి. అండ్ యాక్టింగ్కి స్కోప్, నేను ఫస్ట్ నుంచే ప్రిఫర్ చేసేది యాక్టింగ్కి స్కోప్ ఉండాలని అనుకుంటాను. ఏదో సాంగ్కి వచ్చి వెళ్ళిపోయినట్టు ఉండొద్దు అని. అక్కడ అలాంటి రోల్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి అక్కడ ఎక్కువ చేయాల్సి వచ్చింది అంతే. తెలుగులో కూడా చేశాను, తక్కువైనాయి, బట్ ఇక మీదట రెండు సమానంగా ఉండే చూస్తాను. గ్లామర్ అనేది తమిళ్లోనూ ఉంది, తెలుగులోనూ ఉంది. నా అటువైపు అయితే నేను అల్లను అంతే. సతీష్, కార్తికేయ ఫస్ట్ ఫిలిం ఇది ఆయనకి. ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఎంత అయితే నేను ఎగ్జైట్ అయ్యాను, అంత థ్రిల్ అయ్యాను, అదే నేను థియేటర్లో చూసినప్పుడు కూడా ఫీల్ అయ్యాను. అండ్ ఆయన కరెక్ట్గా చేశారు ఆయన జాబ్ అనిపించింది. అండ్ డెబ్యూ ఫిలింగా ఆయన కరెక్ట్ ఫిలింని చూస్ చేసుకున్నారు, ఎందుకంటే భారతి అనేది ఒక కమర్షియల్ ఫిలిం, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉండదు, లవ్ స్టోరీ, హ్యూమన్ వాల్యూస్ గురించి చూపించారు. అంటే చాలా మైల్డ్ ఎమోషన్స్ ఉంటాయి. అది నన్ను బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ అయితే అదే. అండ్ ఆడియన్స్కి కూడా అదే నచ్చుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఫిలిం ఆయనకి సక్సెస్ అయిందని. అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. ఆరాధన అంటే
చాలా ధైర్యంగా ఉంటుంది తను, మానసికంగా చాలా ధైర్యం ఉంటుంది. మేబీ ఆ పాయింట్లో నేను కనెక్ట్ అవుతానేమో. నేను కూడా చాలా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ అవి ఎక్కువ ఉంటాయి. ఆరాధనలో అదే ఉంటుంది అండ్ ప్యూర్గా లవ్ చేస్తుంది. నేను ప్యూర్గా లవ్ చేస్తాను మా మదర్ని కానీ మా అక్కని, ఇలాంటి ఎలిమెంట్స్ మ్యాచ్ అవుతాయి. అందరి అమ్మాయిల్లోనూ ఉంటాయి అవన్నీ. బట్ ఆరాధనకి ఒక ఇన్సిడెంట్ వలన తను అలా సైలెంట్గా అలా ఉండటం జరుగుతుంది. మంచి పాయింట్, మంచి అంటే కొత్తదనం ఉంటే ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాం అని మళ్ళీ అంటే నిరూపించారు. నేను చాలా చాలా హ్యాపీ అండ్ చాలా పెద్ద థ్యాంక్స్ మీ అందరికీ. ఇప్పుడు చూడని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఒక క్లీన్ ఫిలిం మీరు ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్స్. Thank you.